ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరుపేదలకు కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందించడానికి సంకల్పించారని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆ సంకల్పంతో నాడు నేడు కార్యక్రమంను విద్యా వైద్య రంగాలలో ప్రవేశపెట్టామని, ఇందులో భాగంగా విశాఖ జిల్లా మధురవాడలో 69 లక్షలతో అభివృద్ధి చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మధురవాడ ఎంతో అభివృద్ధి చెందుతున్న ప్రాంతమని, ఇక్కడి స్థానికులకు మెరుగైన వైద్యం అందించేందుకు పిహెచ్సి అభివృద్ధి చేయడం సంతోషంగా ఉందన్నారు. పిహెచ్సిని అప్పర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ గా అప్గ్రేడ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్ఓకు మంత్రి సూచించారు. ఆసుపత్రిలో పురుషులకు మహిళలకు వేర్వేరుగా ఓపీ వార్డులు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. ఆసుపత్రికి ఒక డాక్టర్, నైట్ సెక్యూరిటీ, 2 వాచ్మెన్ ను నియమించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో నాడు నేడు ద్వారా ప్రభుత్వం ఆసుపత్రులను అభివృద్ధి చేస్తుందని అన్నారు. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే 2009 ఇక్కడ టెన్బెల్ట్ బిల్డింగ్ కట్టడం జరిగింది. మళ్ళీ ఈ రోజున మళ్ళీ ఎమ్మెల్యేగా మంత్రిగా దీన్ని అప్రేషన్ చేయడం చాలా సంతోషం. తప్పనిసరిగా వాదే రోజుల్లో ఈ బిఎస్సి, ఎందుకంటే ఒకప్పుడు ఇవన్నీ కూడా స్థానిక గ్రామాలు, ఇవన్నీ కూడా 2007 కంటే ముందు జీవంశంలో విలీనం అవ్వటం, మరి అప్పటి నుంచి కూడా పేద ప్రజలు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం నుంచి వచ్చే పేద ప్రజలకు కూడా మరి వాళ్ళు వారందరికీ కూడా ఈ రోజున సుమారు 2-3 లక్షల మంది కాకుండా 4 వర్లకు వీళ్ళందరికీ కూడా ఈ పిఎస్సి ఎంతో ఉపయోగకరం. మరి దీనితో పాటు 4 వార్డుల్లో కూడా పక్కనే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అని ఒక్కొక్క వార్డులో 9 లక్షల రూపాయలతో శాంక్షన్ చేసే మొన్న ఫౌండేషన్ చేసుకోవాలని అవి కూడా 6 నెలలు అన్ని కూడా తీసుకెళ్తాం. ఇలా జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి 9 వార్డుల్లో ప్రతి వార్డులో ఉన్నటువంటి స్కూల్ కానీ హాస్పిటల్ కానీ ఉన్నట్లు అభివృద్ధి చేయడం లేని చోట కొత్త అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అంటే ఈ రకంగా పేదవాడికి విద్య, వైద్యం ఈ రెండు కూడా అందుబాటులో తీసుకురావాలి. వారికి ఎలాంటి ఆత్మనిర్ణీత భావం ఉండకూడదు. వారిలో ఒక రకమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగించి తప్పనిసరిగా వారికి మెరుగైన విద్య, వైద్యం అందించి వారిని సమాజంలో అందరితో పాటు దీనిని అందరికంటే ముందుగా తీసుకెళ్లాలని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం. తప్పనిసరిగా వారి ఆలోచన ప్రకారం జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఈ 9 వార్డులో నేను కానీ మా మేయర్లు కానీ మా మేయర్ గారు కానీ మా కాపు కానీ అందరూ మరి పార్టీల కట్టింపుగా విద్యా వైద్యం రెండింటిలో కూడా మేము తప్పనిసరిగా లక్ష్మణ్ గారి ఆలోచనకు అనుగుణంగా కృషి చేసి ఈ రెండింటిలో కూడా స్థానిక ప్రజలకు ఇబ్బంది లేకుండా చెప్పుకోవాలి. అలాగే ఇక్కడ కొన్ని అడిగారు, ఇక్కడ స్థానిక డాక్టర్ గారు కొన్ని చిన్న చిన్న సదుపాయాలు కావాలి, చిన్న చిన్న పేషెంట్లు ఉండాలని చిన్న చెట్టు ఉంటుంది, ఎవరి చుట్టూ ఫెన్సింగ్ ఒకటి నైట్ వాచ్మెన్ ఒకటి మా వారిని కూడా డిఎంహెచ్ వారు అంటే ఇంజనీర్స్ ఒక డాక్టర్ కూడా ఎక్స్ట్రా కావాలి.